వైఎస్ వివేక హత్య కేసులో కీలక సాక్షి ఆరోగ్య పరిస్థితి విషమం. విషయం ఏంటి అంటే, వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య 2019 మార్చి 15వ తేదీన జరిగింది. ఈ క్రమంలో ఆ కేసుకు సంబంధించి అనేక మంది పైన అనుమానాలు లేవనెత్తారు. ఈ క్రమంలో సిబిఐ ఏదైతే ఛార్జ్షీట్ నమోదు చేసిందో దాంట్లో ప్రధాన నిందితులుగా కడప ఎంపీ అయినటువంటి అవినాష్ రెడ్డి గారు, ఆయన తండ్రి గారు భాస్కర్ రెడ్డి గారు, మరికొంతమంది జాబితా కూడా ఉన్నది. ఈ క్రమంలో సాక్షులను కూడా సిబిఐ ప్రశ్నించడం, వారి దగ్గర నుంచి వాంగ్మూలం సేకరించడం ఇవన్నీ కూడా జరిగింది కదా. సో ఇందులో ప్రధాన సాక్షి, కీలక సాక్షి అయినటువంటి వాచ్మెన్ రంగయ్య, ఈ వాచ్మెన్ రంగయ్య ఏదైతే వైఎస్ వివేకానందరెడ్డి గారిని హత్య చేస్తున్న రోజు ఆ నైటు ఆయన అక్కడే ఉన్నారంట, అంటే ఇంట్లోనే ఉన్నారు. కాకపోతే వాచ్మెన్ రంగయ్యని బెదిరించడం అంటే వీళ్ళు వెళ్ళటం డైరెక్ట్గా వీళ్ళు తిరిగి బయటకు వచ్చేసేటప్పుడు ఎవరైతే హత్య చేశారో వారు వాచ్మెన్ రంగయ్యని బెదిరించారంట. సైలెంట్గా ఉండు, లేకపోతే నీకు కూడా ఇదే గది పడుతుంది అన్నట్లుగా ఆయన అప్పట్లో బెదిరించారని చెప్పేసి కూడా వార్తలు వచ్చాయి. సో అతను వృద్ధుడు, చేసేదేముంటుంది, ఆయన ఇక సైలెంట్గానే ఉండి ఉన్నారట. సో ఈ క్రమంలో ఆ తర్వాత అన్ని విషయాలు బయటకు వచ్చినప్పుడు వాచ్మెన్ రంగయ్యను కూడా ఈ విధంగా విచారిస్తే ఆయన వాంగ్మూలం కూడా ఇచ్చారట. అఫ్కోర్స్ సిబిఐ దగ్గర వాచ్మెన్ రంగయ్య వాంగ్మూలం కూడా ఉంది, మరి ఏం చెప్పాడో ఏంటి అనేది మాత్రం ఇంకా బయటికి రాలేదు. అయితే ఇప్పుడు ఆ వాచ్మెన్ రంగయ్య పరిస్థితి ఆరోగ్య విషమంగా ఉందట. ఏంటి అంటే, అతనికి కొంత శ్వాసకోశకు సంబంధించిన వ్యాధితో ఇబ్బంది పడుతూ ఉన్నారంట. సో ఈ క్రమంలో ఆయన కడప రిమ్స్ హాస్పిటల్కి తరలించారు. అక్కడ ఆయన ఇప్పుడు వైద్యం అందిస్తూ ఉన్నారు. మరి ఈ క్రమంలో పరిస్థితి విషమంగా ఉంది కాబట్టి 85 సంవత్సరాల వయసు, సో వయసరీత్యా అనారోగ్యం కావచ్చు, అనేక రకాల ఇబ్బందులు కావచ్చు. 85 ఏళ్లలో అంటే ఏదైనా మరి అనారోగ్య పరిస్థితులు అనేవి ఒకదాని తర్వాత ఒకటి తలెత్తుతూ ఉంటాయి. మరి క్రమంలో ఆయన పరిస్థితి ఏంటి అనేది కూడా కొంత ఆసక్తికరంగా ఉండబోతుంది. సో ఈ వ్యక్తి వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన దాంట్లో కీలకమైన సాక్షిగా ఉన్నాడు కాబట్టి ప్రజలందరూ కూడా అతని ఆరోగ్య పరిస్థితి పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటారు. మరి ఈ క్రమంలో ఏం జరగబోతుంది ఏంటి అంటే, అదంతా దైవాధీనం. అఫ్కోర్స్ ఆయన వాంగ్మూలం ఇచ్చారు కాబట్టి ఆ వాంగ్మూలం ఏమైనా సరే కీలకంగా మారబోతుందా. ఈ కేసుకు సంబంధించిన అంశాలంటే, ఎప్పుడో 2019లో జరిగితే ఇప్పటివరకు కూడా ఎక్కడ వేసిన గొంగళ అన్నట్లుగానే ఉంది అక్కడే అన్నట్లుగా. సరే, మరి ఈ క్రమంలో మరలా ఈ కేసుకు సంబంధించిన అంశాలు ఎప్పుడు తెరపైకి వస్తాయి? ఏదైతే సుప్రీంకోర్టు అప్పట్లో చెప్పింది కదా, ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులు ఏదైనా ఉంటే, అవినీతి అక్రమాలకు సంబంధించినవి, మరి నేరపూరితమైన కేసులు కూడా ఖచ్చితంగా వీలైనంత త్వరగా విచారించి మరి దానికి సంబంధించిన కేసులకు సంబంధించిన అంశాలన్నీ కూడా పూర్తి చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. అలా కాకుండా ఇలా సాగతీతలాగానే ఉందనుకోండి, ఇక ఎప్పుడు జరిగానో ఏం జరిగానో అన్నట్లుగా ఉంటుంది. ఇదిగో ఈ విధంగా కీలకంగా ఉన్న సాక్షులు కాస్త వాళ్ళు వయసురీత్యా పెద్దవారు అయిపోయారు కాబట్టి ఇక అనారోగ్య సమస్యలు తలెత్తి ఇక చివరికి వాళ్ళు కూడా ప్రాణాలను వీడే పరిస్థితి కూడా ఉండబోతుంది. సో ఈ క్రమంలో వీలైనంత వరకు ఏ కేసులైనా సరే, అది వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య లేకపోతే ఇంకోటా అని కాదు, ఏ కేసులైనా సరే త్వరతగతిన, ఆల్రెడీ సిబిఐ ఛార్జ్షీట్ కూడా నమోదు చేసింది కదా, సో వీటన్నిటిపైన త్వరగా విచారణ జరిపేసి అసలైన నిందితులు ఎవరు అని చెప్పేసి పట్టుకుంటే అది చాలా మంచిది అని చెప్పేసి అభిప్రాయపడుతూ ఉన్నారు. సో ఇది కొంత ఈ కేసుకు సంబంధించి ఏమైనా సరే ఇంకా జాప్యం అవడానికి అవకాశం ఉంటుందా? సరే, ఈ జాప్యం ఏముంటుంది, ఆయన ఆల్రెడీ వాంగ్మూలం ఇచ్చేసాడు కాబట్టి ఏదో రకంగా ఇబ్బంది ఉండదు అని చెప్పేసి అయితే అనుకోవచ్చు. మరి చూద్దాం ఇది ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్నటువంటి వాచ్మెన్ రంగయ్య తన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడం పైన, మరి ఈ కేసుకు సంబంధించి ఎలా ఉండబోతుంది అనే మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ.